ఎన్ని చోట్ల నిలబడ్డా అక్కడ నిలబడి ఓడిపోయాడు, ఏమి చేయలేకపోయాడు. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కూడగట్టి దోషులు పట్టుకొని ఒక చోట పెడతారట, కొండలో పోస్తారట. వీళ్ళందరూ కలిసి చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నామట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటమే మా ప్రధాన లక్ష్యమని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము గెలవటం మా ప్రధాన లక్ష్యమని మేము చెప్పుకుంటున్నాం. అవతలడు ఓడతాడో చస్తాడో మాకు అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. వై నాట్ తీసుకుంటారు. మీ పిల్లవాడిని నారాయణ స్కూల్లో చేరిస్తే 100కి 15 వచ్చే చాలు మా వాడు అనుకుంటారా, 100కి 100 రావాలనుకుంటారా? మీ పిల్లవాడిని చైతన్యలో చేరిస్తే మా పిల్లవాడు ఐఐటి కొట్టాలనుకుంటారా, లేకపోతే ఐటీఐ కొట్టాలనుకుంటారా? ఒక తిరుగులేనటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని మీరు శిలాఫలకాల మీద రాసుకున్నా నాకేం అబ్జెక్షన్ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దేశానికి రాజ్యాంగం, దానిలో ఈ రాజ్యాంగం ప్రకారం రవి అస్తమించిన బ్రిటిష్ వాదులు 200 సంవత్సరాలు పరిపాలించి పోతూ పోతూ మీరే రాసుకోండి పరిపాలించుకోండి అని చెప్పిన రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ అని రాయబడింది. సంక్షేమ రాజ్యం, ఇది మొట్టమొదటి రాజ్యాంగంలో కనపడే పదం. సో వెల్ఫేర్ స్టేట్, వాట్ ఈజ్ మెంట్ బై వెల్ఫేర్ స్టేట్?